నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి అటువంటి ఉద్యమానికి కేంద్ర బిందువైనటువంటి ఓయు ఉస్మానియా యూనివర్సిటీ మరి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఓయూలో చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది విద్యార్థులు మనతో అప్పట్లో చాలా మాధ్యమాల్లో కూడా ముచ్చటించడం జరిగింది దాని మీద వాపోవడం కూడా జరిగింది మరి అటువంటి సమస్యల మీద స్పందించడానికి మనతో పాటు ఓఎస్ కాలర్ చినగాని దయాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి అక్కడ సమస్యలు ఏంటి అసలు వాళ్ళకి డిమాండ్స్ ఏంటి వాళ్ళకి ఏం కావాలి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరిగినటువంటి సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీకి రెండు వందల కోట్ల అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇంతవరకు అవి నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఇంతవరకు తెలంగాణలో మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్ని తెలంగాణలో అన్ని జిల్లాలలో పదకొండు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీలు అన్ని రిక్రూట్మెంట్ జరుగుతాయని నిధులు వస్తాయని ఆశించిన ఈ విద్యార్థులకు మేధావులకు విద్యావంతులకు నిరాశ ఎదురైంది పూర్తిగా విస్మరించడమే కాకుండా ఒక ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలని అనేది ఒకే పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉంది నేను అగకమున్న మనం చూస్తూ ఉన్నాం ఆరు యూనివర్సిటీలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి శాసన మండలిలో అసెంబ్లీలో అక్కడ ఉత్తర్వులు కాకుండా గవర్నమెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆగమేఘాల మీద పందిరి మీద గుండు పడ్డట్లాగా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఈ ప్రభుత్వాలు ఊతమిస్తున్నాది సాక్షాత్తు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడే దానికి నిదర్శనం అని చెప్పవచ్చు ఇంకోటి సమస్య ఏంటంటే ప్రభుత్వ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల దాదాపు వంద సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటికీ ఆ భూములకు యూనివర్సిటీ భూములకు రక్షణ లేకుండా పోయింది ఇవాళ దాదాపు రెండు వేల ఎకరాలతో ఉస్మాన్ యూనివర్సిటీ ఆవిర్వహించి దాదాపు ఇవి రాను రాను భూ కబ్జాదారులు ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు వాటి మీద ప్రభుత్వాలు చర్య తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతా ఉన్నాయి ఎందుకంటే మనగాక డీడీ కాలనీలో ఇష్యూ అయింది దాదాపు నాలుగు వేల రెండు ఎకరాల ప్లేస్ని కబ్జా చేసి ఒక ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ యూనివర్సిటీ భూమిని దాన్ని క్లైమ్ చేసుకోవడానికి కుట్ర చేసినప్పుడు కూడా ప్రభుత్వాల నుంచి రానంత వస్తుంది అనుకున్న స్పందన రాకపోవడంలో అది పూర్తిగా ఇదైంది అందుకనే నిధులు ఇచ్చి ప్రభుత్వ యూనివర్సిటీని కాపాడితే ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక ప్రత్యేకంగా ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం ఒక మంచి ఎడ్యుకేషన్ని అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే దేశంలో ప్రపంచంలోనే ఒక ఐకాన్ యూనివర్సిటీగా ఒక చారిత్రాత్మక యూనివర్సిటీగా ఉండి దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఏదైతే ప్రోత్సహించకుండా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నష్టం నష్టమవుతుంది ఎంతమంది ఐదు మంది పది మంది విద్యార్థుల కోసం ధనవంతుల పిల్లల కోసం ఒక ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొస్తే మొత్తం తెలంగాణకి ఐకాని ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్పడితే పడితే పేద వర్గాలు ఎక్కడ పోతారు ఎక్కడ చదువుకుంటారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఏదైతే ప్రైవేటు దోపిడీకి లేకపోతే దళారీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే మనం ఆత్మగౌరవం కోసం స్వయం పాలన కోసం తెలంగాణ కోసం పోరాడినాం అలాంటి తెలంగాణ ప్రజలకు అందకుండా ప్రజలు ఆశించిన తెలంగాణ పాలనను మనం ప్రజలకు ఇవ్వకుండా ప్రజలు ఏదైతే ఆకాంక్ష దానికి వ్యతిరేకంగా పోతే ఈ ప్రభుత్వం వచ్చిన రాష్ట్రం ఎవరి కోసం దేనికోసం అనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు వస్తాయి వచ్చింది దళారుల కోసమా లేకపోతే ధనవంతుల కోసమా తెలంగాణ వచ్చింది లేకపోతే పేదవర్గాల అభివృద్ధి కోసం వచ్చింది తెలంగాణ అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది కదా ఎందుకంటే పన్నెండు వందల మంది విద్యార్థులు త్యాగాలు పోరాటాలు అరవై సంవత్సరాల కాల ఇవన్నీ కూడా ప్రజలు ఒక ఆకాంక్షిస్తారు కదా తెలంగాణ వస్తే ఇవన్నీ నెరవేరుతాయి అనుకొని అవన్నీ నెరవేర్చకపోతే ప్రజల్లో ఒక నివృత్తిగా ప్రభుత్వం మీద నివురు గప్పిన నిప్పులగా ఒక వ్యతిరేకత ఇప్పటికే స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయిందంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ వచ్చింది ఎవరు ఎవరు కోరుకున్నారండి విద్యార్థులే కోరుకున్నారు తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి మంచి అవకాశాలు వస్తాయి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటివ్ ఎడ్యుకేషన్ పూర్తిగా పోతుంది ఆధిపత్యం పోతుంది మనం కోరుకునే తెలంగాణ ముఖ్యమంత్రి మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కలవచ్చు ఏదైనా ఇది చేయొచ్చు ఏ నిర్ణయాన్ని అన్నా కూడా చేతికంతే ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటుంది కళ్ళగన్నారు ప్రజలందరూ ఇవాళ ప్రజలకే ఇవాళ చిక్కకుండా దొరకకుండా ముఖ్యమంత్రి ఏ సమస్య వచ్చినా కూడా మాట్లాడే అవకాశం కూడా లేకపోతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులని ఏదైనా విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఏదైనా సమస్య వస్తే నేరుగా పోయి మాట్లాడేది టీచర్లకు సమస్య వస్తే టీచర్లు కలిసేవాళ్ళు లేకపోతే ఉద్యోగ ఉండేది ఉద్యోగ సంఘాలకు వస్తే ఉద్యోగ సంఘాలు కలిసి ఇవాళ ఎవరికి అవకాశాలు లేవు కదా నేను అనే ముఖ్యమంత్రి మంత్రులకి ఎమ్మెల్యేలకు అవకాశాలు లేకుండా ఒక పూర్తిగా ఒక ఎస్టేట్ లాగా ఒక ఒక ఇది ఒక లాగా వ్యవహరిస్తే ఇది కరెక్ట్ కాదు కదా నియంత్రణ కోసం నియంత్రణ మీదనే కదా తిరుగుబాటు వచ్చింది నియంత్రణకు తిరుగుబాటు వచ్చే కదా స్వయం పాలన కోరుకుంది ఇక్కడ మళ్ళీ మనం అదే అవకాశాలని అదే రాజ్యాన్ని మనం తలపిస్తుంటే ప్రజలు కూడా తీవ్రమైన కడుపు మంట మండే పరిస్థితి తెలంగాణలో ఉంది సార్ మరి మీరు ఏ సమస్య మీద మాట్లాడడానికి వచ్చారు ఇక్కడ అంటే మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటా మాకేం కావాలండి ఇప్పుడు విద్య చదువుకునే విద్యార్థులకు విద్య కావాలి ప్రైవేట్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఆధిపత్యం నుంచి ఉండాలి తెలంగాణలో ఉండవద్దు అనేది మన ఆలోచన ఇప్పుడు పన్నెండు వందల యాభై మంది పోస్టులు కావాల్సిన రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోతే దాదాపు రోజుకు ఒక ప్రొఫెసర్ రిటైర్ అయిపోతే రాను రాను కులప్స్ అవుతాయి కదా మొత్తం కూడా మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థలతోనే పాఠాలు చెప్పే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది కదా ఎందుకంటే రిక్రూట్మెంట్ జరగకపోతే విద్యార్థులకు ఎవరు ఇది అవుతారు అంతే ఎక్స్పర్ట్ అయిన ప్రొఫెసర్లు టీచర్లు అందరు రిక్రూట్మెంట్ అవుతున్నారు ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఆలోచించట్లేదు ఆరు సంవత్సరాలుగా నానుస్తూనే ఉన్నది ప్రభుత్వం లెక్కలు చెప్పింది ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది త్వరలోనే ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ పాలన ఏ అవకాశాలు ఏజ్ చేశాడండి ఇంతవరకు కూడా అన్ని నిర్లక్ష్యమే కదా అనేది పూర్తిగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ పట్ల ముఖ్యమంత్రి తీవ్రమైన వ్యతిరేక వ్యతిరేకతతోనే ఉన్నాడు ఇంతవరకు ఏ ఒక్క కూడా అమలు కాలేదు కదా నేను అనేది యూనివర్సిటీలకు బడ్జెట్ లేదు నిధులు లేవు రిక్రూట్మెంట్ లేదు మొత్తం కూడా సకల సమస్యలతోనే ఇవ కొట్టుమిట్టాడే పరిస్థితి ఉంది అంటే చారిత్రాత్మక యూనివర్సిటీలకే ఈ గతిపడితే చిన్న తరహా స్కూళ్లకు చిన్న చిన్న వాటి పరిస్థితి ఏంటి తెలంగాణలో ముఖ్యమంత్రి కేవలం ఒక ఇరిగేషను లేకపోతే ఇంకేదో చూసుకుంటేనే కాదు తెలంగాణ సస్యశామలము బంగారు తెలంగాణ అనేది బంగారు తెలంగాణ అని ఇక్కడ పేద ఇక్కడ భవిష్యత్ తరాలకు విద్యార్థులే కదా ఇక్కడ నాంది కావాల్సింది ఇప్పుడు ఒక మేధావి అంటాడు తరగతిగా ఉని ప్రపంచం ఉందని తరగతిగా అది విస్మరించినప్పుడు ఇంకా ప్రపంచం ఎక్కడ ఉండదు అందుకనే ప్రభుత్వాలు ఎప్పుడైనా విద్యార్థుల మీద పెట్టుబడి పెట్టాలి విద్యార్థుల విద్య మీద పెట్టుబడి పెట్టాలి ఇవాళ అమెరికా లాంటి నియంత్ర దేశాలే ఇవాళ విద్యని వాళ్ళు ఒక పరిశోధాత్మకంగా చూస్తున్నారు ఒక ఆర్థిక సంపదగా చూస్తున్నారు కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ విస్మరించినప్పుడు ప్రభుత్వాలకు మునుగడు ఉండదు సమాజానికే మునుగడ ఉండదు యూనివర్సిటీలో పరిశోధన లేకపోతే ఇంకెక్కడ చేస్తారు కాబట్టి ప్రభుత్వాలలో ఇంకా మార్పు రావాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వంలో ప్రభుత్వాలలో నిర్లక్ష్యం వేయాలి ప్రభుత్వం యూనివర్సిటీలకు ఒక వైస్ ఛాన్సలర్ సంవత్సర కాలం నుంచి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేకపోతే అక్కడ ఎవరు ఇచ్చేస్తారండి పూర్తిగా పరిపాలన ఆగిపోయే పరిస్థితి ఉంది ఇన్ఛార్జీ ఐఏఎస్ఎల్ని పెడితే ఇన్ఛార్జీ ఐఏఎస్లకు ఏమి అవగాహన ఉంటుంది పూర్తిగా అధికారుల మీద డిపెండ్ అయి ఉంటారు ఇక్కడ వాళ్ళు రారు ఒక్కొక్క ఐఏఎస్కు నాలుగైదు శాఖలు ఇన్చార్జ్ ఇచ్చారు ఈ యూనివర్సిటీలకు వచ్చి సమస్యను తెలుసుకునే పరిస్థితి ఉండదు కదా ఇప్పటికీ దాదాపు సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో ఏఐఎస్ వచ్చి యూనివర్సిటీలకు వచ్చి మీ సమస్య లేదని ఏ విద్యార్థిని అడిగాడు ఏ ఏ ప్రొఫెసర్ని అడిగాడు ఎవరిని అడిగిన పరిస్థితి లేదు కదా అందుకని ఇన్ఛార్జీ ఐఏఎస్లతోనే కాలం తీసే పరిస్థితి వస్తుందని ఏ విద్యార్థులు విద్యావంతులు కూడా అనుకోలేదు తెలంగాణ వస్తే అంటే అన్నీ రెడీ ఉన్నటికి ఇన్ఛార్జీలు ఇవ్వడానికి నష్టమైంది ఇవాళ ప్రో రిక్రూట్మెంట్ అయినా రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు లేకపోతే పైసలు ఇచ్చి ఇంకో ఇంకో రకంగా వాళ్ళని వాడు ఇచ్చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఇక్కడ దాదాపు పదివేల మంది విద్యార్థులు ఒక్కొక్క యూనివర్సిటీలో తెలంగాణలో మొత్తం కూడా మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు వాళ్ళకు ఇవాళ మొత్తం కూడా వీసీలు లేకపోతే నిధులు లేకపోతే ప్రభుత్వాల చొరవ లేకపోతే మొత్తం కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఉంటుంది కదా కాబట్టి ప్రభుత్వాల నుంచి ఇకనైనా కనివిప్పు కలగాలి విద్యార్థులు అనేక ఇబ్బంది పడతా ఉన్నారు అకాడమిక్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు క్లాసులు లేదు ఇంకోటి లేదు ఒక ప్రత్యామ్నాయమే ఆలోచించాలి మీరు చూసారు గతంలో కథనాలు కథనాలు వచ్చాయి వంద సంవత్సరాలు యూనివర్సిటీలనే విద్యార్థులకు స్థానాలు గదులు లేవు బాత్రూం లేవు వర్షాలు వస్తే చెరువులు తలపించే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి ఎందుకు ప్రభుత్వాలు ప్రభుత్వాల దగ్గర పైసలు లేవు ఆల్రెడీ మనది పైసలు ఉన్న తెలంగాణ రాష్ట్రమే కదా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే కదా ఇవాళ ఇరిగేషన్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది మనం మీరు చూశారు వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడు పోచమ్మ నల్ల పోచమ్మ సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఒక వేల కోట్ల రూపాయలు ఇది చేసుకొని కాలువలు ఎంత కొట్టుకపోయాయని నాణ్యత లేని కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినప్పుడు ఇవాళ ఎడ్యుకేషన్కు ఖర్చు పెట్టడంలో ఎందుకు ఈ ప్రభుత్వాలు చేతులు రావట్లేదని అడుగుతాను అంటే నిర్లక్ష్యమా లేకపోతే అన్నా పూర్తిగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ని పూర్తిగా క్షీణించి ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే ఆలోచన ఇవాళ నారాయణ చైతన్య లాంటి ఎడ్యుకేషన్లో దాదాపు నాలుగైదు వేల మంది స్టాఫ్ని తీసేస్తూ ఉన్నారు నిరుద్యోగం పెరిగిపోయింది అరే ఒక ప్రభుత్వాల నుంచి ఒక ప్రతిపాదన రావాలి కదా ఎందుకు చేసేస్తున్నారు జీతాలు ఇవ్వట్లేదు ఇవాళ కరోనా సమయంలో మొత్తం కూడా ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చి కూర్చుంటే కాదు కదా మానిటరింగ్ చేయాలి కదా అసలు ఎందుకు వస్తుంది ఏం చేయట్లేదు ఒక ఆదేశాలు ఇవ్వాలి కదా పక్క రాష్ట్రాల్లో ఏమో అన్ని విషయాల్లో పేదవర్గాలను ఆదుకునే క్రమం ఉంటుంది ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి ఎందుకు ఉండదండి ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా పోయి ఇప్పుడు అన్ని గవర్నర్ పోయారు నిమిషకు పోయి పరిశీలించారు ఎందుకు పరిశీలన ఓ బాధ్యతగా కాబట్టి తెలంగాణ మొదటి పౌరులు ఉంటే ఓ బాధ్యత ఉంది అలాంటి ముఖ్యమంత్రి ఎందుకు ఆ బాధ్యత తీసుకోవట్లేదు నేను అందరూ ప్రగతి భోధనలు సమీక్ష చేస్తే అందరూ వచ్చి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రగ ప్రగతి భవన్కు రాలేరు కదా నేను ప్రజల దగ్గరికి పాలన కావాలి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పాలన ఉండదు కదా కావాలని మా ఆలోచన నేను ఇంకా మారాలి ఈ తీర్మాల ఈ ఆలోచన మారాలి ఈ నియంత్ర విధానాల కోసం తెలంగాణ కోరుకుంది ఇలా విద్యావంతులు విద్యార్థులు మేధావులు అన్ని కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏంది ప్రభుత్వం ఏంది ప్రభుత్వం మునుగడ ఏంది మనం ఎటువైపోతా ఉన్నాం కేవలం రైతుబంధం లేకపోతే సన్నబియో నన్న నల్ల నీళ్ళ కోసం తెలంగాణ కోసం అనుకుంటే గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు కొట్లాడుకున్నాం తెలంగాణ రావాలనుకున్నాం తెలంగాణ వస్తే మనందరికీ సకల సౌకర్యాలు వస్తాయి అన్ని అందుబాటులో ఉంటాయని కలగనాం కానీ గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా పింఛన్ ఇవ్వలేదా లేకపోతే ఇంకోటి ఇవ్వలేదా ఇంకోటి ఇవ్వలేదా అవి కాదు కదా నేను అనేది ఈ ప్రభుత్వాలు మునుగడ కోసం మళ్ళీ నేను నేనే ఉండాలనే దానికోసం ఇవన్నీ ప్రభుత్వాలని ఒక బాని ప్రజల్ని ఒక బానిస చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి తప్ప ఈ పథకాలతో ఈ సంక్షేమ పథకాలతో పథకాలతో ప్రజలకు ఏమీ ఒరిగేది లేదు మునుగడే ఉండదు పూర్తిగా మళ్ళీ ఒకసారి డబ్బులు ఉన్నవాళ్ళని పైసలు ఉన్న వాళ్ళు పైసలు ఉన్న చేయడం తప్ప పేదవాడు పేదవాడు కానీ ఉండిపోతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాల్లో చలనం రావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ని నియంత్రణ ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైవేటు హాస్పిటల్ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి లక్షలాది రూపాయలు కరోనా విషయంలో పైసలు లేక జనాలు చచ్చిపోతుంటే ఇప్పటికీ లక్షల రూపాయలు కట్టుకొని డెడ్ బాడీలు ఇవ్వకుండా చనిపోయినోని బతికున్న చనిపోయినట్టు చనిపోయినాన్ని బతికునేటట్టు నాటకలాడి ప్రజల దగ్గర దోచుకొని ఇవాళ మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి ఒక ప్రకటన రావాలి హాస్పిటల్ మీద చర్యలు ఉండాలి కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి ప్రజలకు అప్పుడు కదా విశ్వాసం వచ్చేది ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వాలు ఉందనేది రావాలి ఆ ప్రభుత్వాలు లేనప్పుడు ప్రజలు ఏమొస్తుంది ఓ తిరుగుబాటు వస్తుంది నేననేది ఇప్పుడు గతంలో నా అన్నలు ఉన్నప్పుడు అన్నల పాలనంటే ప్రజలు ప్రభుత్వాలు లేకుంటే అన్నలు అన్నలు వచ్చేదనేది ఇవాళ అన్నలు లేరు ప్రభుత్వాలు లేకపోతే ప్రజలకు ఏమైంది అందుకనే మొత్తం కూడా పోలీసులతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది పూర్తిగా ఈ నియంత్ర పాలన వీడాలి ప్రజలకు ఆత్మవిశ్వాసం భరోసా కల్పించే కార్యక్రమాలు ఉండాలి తప్ప ప్రజల్ని ప్రభుత్వాలే విమర్శించేటట్టు విస్మరించేటట్లు ఉండవద్దని మా మా బాధ